చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ జరిపిన దాడులలో 2,000 కోట్ల అక్రమ సొమ్ము వెలుగులోకి వచ్చిందని, ఆయన బాస్ చంద్రబాబు వద్ద 1,00,00,000 రూపాయల ప్రజల సొమ్ము ఉందని, ఆయనపై సీబీఐ చేతగాని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో డీసీఎంసీ ఆధ్వర్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో 176 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వీరి చలపతిరావు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, సొసైటీ చైర్మన్లు సునీల్ రెడ్డి, నరసారెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండేటువంటి వచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే మన రాష్ట్రం మన దేశం బాగుంటుందని ఒక నినాదంతో చాలా కార్యక్రమాలు రైతులకు అందించినటువంటి గొప్ప మహానుభావుడు, చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. చూడాలి, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి వ్యవసాయ శాఖకు పెద్దపీట వేసి ఈరోజు అధికారులందరినీ కూడా ముందుకు నడిపించి అందరి చేత కూడా అన్ని జిల్లాల్లో రైతులకు అండగా ఉండమని ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన జిల్లా తీసుకుందాం, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్సు, డీసీఓలు, సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు, సీతామాలక్ష్మి గారు అందరూ కూడా ఒక పట్టుదలగా రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని అన్ని విధాలా మనం ముందుండే విధంగా ప్రభుత్వం ఆదేశాలని తూచా తప్పకుండా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అభినందించాలి. మరొక విషయం, ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో చాలా కొనుగోలు కేంద్రాలు ఇచ్చాం, ఇంచుమించు 200 కొనుగోలు కేంద్రాలు. అదేవిధంగా మన చలపతి గారు డీసీఎంఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బిఎం గారు అందరం మాట్లాడుకొని మన జిల్లాలో డీసీఎంఎస్ తరఫున 12 కొనుగోలు కేంద్రాలు ఇస్తే దాంట్లో 5 మన నియోజకవర్గంలో పెట్టించారు చలపతి గారు. రాజుపాళెం, పద్మనాభ సత్రం, రామతీర్థం, విడవలూరు, ఒబేరు, ఈ 5 గ్రామాల్లో కూడా మనం డీసీఎంఎస్ తరఫున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. చలపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైస్ మిల్లర్సు, దళారులు, వీళ్ళ చేతుల్లో మీరు మోసాలకు మోసపోతారేమోనో జాగ్రత్త అని మనవి చేస్తూ ఉన్నాను. గతంలో కూడా చాలామంది రైస్ మిల్లర్సు, దళారులు రైతుల్ని ముంచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి అవసరం లేదు. మీరు డబ్బులు అవసరం, ఎంతో కంతకి ఇచ్చేస్తే పోతుంది, 11,000 ఇచ్చేస్తాం, 12,000 ఇచ్చేస్తాం అనే ఆలోచన మీ మనసుల్లో నుంచి వెళ్ళాలి. మంచి మద్దతు ధర, రైతు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా రైస్ మిల్లర్స్ కానీ, దళారులు కానీ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మోసం చేస్తున్నారు అని కానీ వెంటనే మీకు తెలిస్తే మా దృష్టికి తీసుకురండి. అధికారులందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నాం, మీరు తక్కువకి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రైస్ మిల్లర్స్ను కూడా హెచ్చరిస్తున్నాం,
పద్ధతులు మార్చుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కయ్యి కనీసం రైతుల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో మీకు అందరికీ తెలుసు. అటువంటి బాధలు అటువంటి కష్టాలు మీకు ఇక ఉండవు. మీరు తొందరపడి ధాన్యాన్ని అమ్ముకోవద్దు, మంచి ధరకే అమ్ముకోండి. మీకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అధికారులందరం కూడా మీకు అండగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 9 గంటల కరెంటు కానివ్వండి, స్థిర నిరీకరణకి ఇది 3,000 కోట్ల రూపాయల నిధిని పెట్టడం, ఆయన ఉదయం లేస్తే వ్యవసాయం మీదనే దృష్టి పెట్టి రైతులందరికీ అండగా ఉండాలి అని చెప్పి చాలా పట్టుదలతో మీకు అండగా ఉండే విధంగా ఎమ్మెల్యేలను మంత్రులను జిల్లా అధికారులందరినీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ శాఖకు ఒక ప్రాధాన్యతనిచ్చి రైతులను కాపాడాలి. మీరు పండించిన పంటనే అందరం తింటున్నాం. చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు ఎంత కష్టపడతారో, ఎన్ని అప్పులు తెచ్చి వ్యవసాయం మీద పెడతారో ఆ బాధలు అందరికీ తెలుసు. ఇవన్నీ గమనించే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకు పెద్దపీట వేయాలి, దేశానికి వెన్నెముక రైతు అనని ఒక నినాదంతో వీళ్ళిద్దరూ కూడా ముందుకు వెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో తెలుగుదేశం ప్రభుత్వాలలో వేదికలకి దేశానికి వెన్నెముక రైతు అనేవాళ్ళు, ఆ వెన్నెముక విరిచేశారు. ఈరోజు ఆ విధంగా కాకుండా రైతులందరికీ అండగా ఉండాలి, రైతులను కాపాడాలి, రైతులను ఆదుకోవాలి. ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఆ రైస్ మిల్లర్స్ నుంచి, ఈ దళారీ వ్యవస్థ నుంచి కాపాడాలని ఏకైక నిర్ణయం ముఖ్యమంత్రి గారిది. మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి, డిసిఎంఎస్ ప్రెసిడెంట్ శ్రీ చలపతిరావు గారికి, ఎంత ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణంలో పంట పెట్టాడు, ఎందుకంటే గతంలో ఒక గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద రైతులు ఉండేవాళ్ళు, మొత్తం వాళ్ళ పేర్లు వాళ్ళకి ధాన్యం కొనుగోలు నుంచి పేమెంట్ అయిపోయేది. తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి కింద స్థాయి అది కింద ఉన్నటువంటి రైతులకి పంచిపెట్టేవాళ్ళు. అక్కడ ఎంతోమంది మోసపోయారు రైతులు. ఈ సంవత్సరం ఈ కర్షక్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఆర్ఓల ద్వారా నమోదైన రైతులకే ఆన్లైన్లో ధాన్య కొనుగోలు కేంద్రం నుంచి పేమెంట్ చేయటం జరుగుతుంది. అలాగే పోయిన సంవత్సరం ఏమైందంటే మాకు తేమ శాతం ఎంత ఉంటుంది ధాన్యంలో అని కనిపెట్టడానికి ఒక మషీన్ ఉంటుంది, ఒక యంత్రం ఉంటుంది. ఈ పరికరాలన్నీ అంత కండిషన్లో ఉండేవి కాదు. అలాగే పోయిన సంవత్సరం 78 కొనుగోలు కేంద్రం పెట్టి తర్వాత 93 చేయటం జరిగితే, ఈ సంవత్సరం 165 చేసి తర్వాత ఈ రోజుకి 176 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళా వ్యవసాయ శాఖ వాళ్ళు ఇంకా గౌరవ ప్రజాప్రతినిధులు ఇంకా ఎక్కువ కావాలి అని ఇంకా అడుగుతున్నారు. దాదాపు 200 మేము టచ్ అవుతామనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ అన్ని దాటికి సరిపోయేటట్టు పరికరాలు కొత్తగా కొనడం జరిగింది. కోట్లాది రూపాయలు దీనికి ఖర్చు పెట్టి మంచి మంచి టాప్ క్వాలిటీ మాయిశ్చర్ మీటర్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం రైతులు తేమ శాతం అంతా లేదు, కాకపోతే యంత్రంలో ఉన్న లోపదోషాల నుంచి అవి ఎక్కువ పర్సంటేజ్ చూపించడం వలన ఎంతోమంది రైతులు సరే ఇప్పుడు మన మద్దతు ధర మాకు రాదు అని బయట ఎక్కడో కొన్ని అమ్మి అక్కడ చాలా తక్కువ డబ్బులు వాళ్ళకి రావడం జరిగింది. అలాగే అలా చూస్తే మాయిశ్చర్ మీటర్స్ 72, తర్వాత రైతులు ధాన్యంని ఆరబెట్టుకోవడానికి 825 కొత్త టార్పలిన్లు, తర్వాత అలాగే వేరే టెస్టింగ్ చేయడానికి యంత్రాలని మేము కొనడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఈ సంవత్సరం డ్రయర్ మషీన్స్ అంటే పెద్ద పెద్ద మషీన్స్లో మేము పెట్టి ధాన్యంని తొందరగా ఒక 1 or 2 hours గంట 2 గంటలు మేము దాన్ని ఆరబెట్టచ్చు. అలాంటి యంత్రాన్ని కూడా ఈ సంవత్సరం కొనాలి అని అనుకుంటే అది చాలా పెద్ద పెద్ద యంత్రాలు, అవి 20 లక్షలు దాదాపు వస్తుంది. పెద్ద ఒక పెద్ద భవనం ఉంటే దాంట్లో పెట్టగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఫీడ్బ్యాక్ని జిల్లా నుంచి మేము రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం జరిగితే, మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీటింగ్ తీసుకొని ఇప్పుడు ప్రతి మార్కెట్ యార్డు సబ్ యార్డ్కి చిన్న అంటే స్మాల్ సైజ్ ఒక 2 లక్షల రూపాయలకి వచ్చేటటువంటి
ఈ డ్రయర్ మెషిన్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతోంది అని మొన్ననే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా వస్తే 12 మార్కెట్ యార్డులు ఉన్నాయి జిల్లాలో, 7 సబ్ యార్డులు ఉన్నాయి, అక్కడ కూడా ఈ యంత్రంని మేము అందుబాటులో పెడితే రైతులు అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ధాన్యంని అక్కడ ఆరపెట్టుకొని, అది కూడా సరిపోకపోతే మషిన్లో కూడా ఆరపెట్టుకొని పెట్టుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇప్పటిదాకా ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఒక చిన్న చిన్న గదిలో ఎక్కడో ఒక చోట మేము పెట్టేవాళ్ళు. జిల్లాలో 169 రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ఏర్పాటు అయినాయి. 12 మార్కెట్ యార్డులు, 7 సబ్ మార్కెట్ యార్డులు కూడా ఉన్నాయి. పోయిన వారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి రైతు భరోసా కేంద్రాలు, మార్కెట్ యార్డులు, సబ్ మార్కెట్ యార్డులు పర్మనెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, ప్యాడీ మాత్రమే కాదు దాన్ని అంటే వరి మాత్రమే కాకుండా ఇంకా ఏమి ఉన్నా ఇట్ ఈస్ అ పర్మనెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొనుగోలు కేంద్రం ఆల్రెడీ వాడికకి వచ్చింది. ఇప్పుడు కూడా చాలామంది రైతులు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. నాకు కూడా నా ఫోన్ నంబర్కి కాల్ చేసి సార్ ఇలా నేను ఈ గ్రామం వాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నారు. ఇవన్నీ మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.